ara da geçerken Mani Harp'ı şey yok, polis bir başka çok var. Doğru, ne bileyim ben, ne bileyim ben, ne bileyim ben, ne bileyim ben. Akşamına yeni derece affedeceğim. Yaman mümkün, ne çıkmak için. Tekrar çalışıyorum. Tekrar కొంచెం వెనక్కి పెట్టుకోవచ్చు కదా ఒక అందరు కూడా ఇక్కడ ఆఫీస్ ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకోవడం మానిటరింగ్ చేయడం ఏంటంటే హైదరాబాద్ నుండి తీసిన కెమెరా మీకు పోలీస్ కమిషనరేట్ నుంచి డీజీపీ గారి ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తాం బట్ ఇక్కడ నుంచి ఏంటంటే మొత్తం ఎంటైర్ స్టేట్లో ఏది జరిగినా కానీ మనకి ఇక్కడ నుంచి ఆపరేట్ చేసేటువంటి వ్యవస్థ ఇక్కడ క్రియేట్ అయింది కాబట్టి ఇది మనం ఒక హైదరాబాద్ ఒక తెలంగాణ రాష్ట్రానికి పరిహారం కాదు డెఫినెట్గా ఇది ఆపరేషన్లోకి వెళ్ళిన తర్వాత మీకు మన దేశం కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళు కూడా మీకు చూడడానికి వస్తుంది ఎందుకంటే అంత అడ్వాన్స్ టెక్నాలజీస్ తయారైంది రెండోది ఏంటంటే మీకు లోపల అంతా ఈ వర్షం కూడా జరుగుతుంది వర్క్ కూడా జరుగుతుంది అందుకే మీకు కేంద్రమే కాదమ్మా ఇది ఒక భారతదేశానికే మని హార్ట్ అదే ఒక పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు రాష్ట్రంలో ఏది జరిగింది ఆపరేట్ నేను దగ్గర ₹600 కోట్ల నిర్మాణం చేయాలి మన ఇండియాకే వాల్యూ ఒక ఇష్యూ కాదు ఈరోజు పెద్ద పెద్ద బహిరంగ సమస్యలు అక్కడ పెద్ద వాల్యూ లేదు అవన్నీ కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకుంటున్నాం ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి రాష్ట్రంలో ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ వస్తే నిమిషాల లేదా లక్షల ఎస్పీలు కానీ కొద్ది చెప్పకుండా కూడి రెండవది రూల్స్ వైలేట్ చేసినా కానీ వెంటనే ఆపరేట్ చేసేటువంటి కాబట్టి ఇది ఏంటంటే మన దేశానికే మన్నారు ఏంటంటే మామూలుగా ఫారెన్ కంట్రీస్లో మీకు యుఎస్ లాంటి దేశంలో కానీ లేకపోతే మీకు లండన్ కానీ లేకపోతే ఆస్ట్రేలియా కానీ దుబాయ్ లాంటి దేశాల్లో నిమిషమైనటువంటి ప్లాన్స్ చేసుకోండి మాకు అడ్వాన్స్గా ప్రిపేర్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు బట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూస్తున్నారు అంటే భవిష్యత్తు తరాలు చూస్తూ ఎందుకంటే దేశంలో ఈరోజు హైదరాబాద్ అనేది మన నగరం స్థాయి అంటే మీకు ఐటీ కావచ్చు దాంతోపాటు కనెక్టివిటీ కావచ్చు బ్రహ్మాండంలో పెట్టాలి లాండ్లో మీకందరూ ఈ దేశంలో మన దగ్గర ఉన్న లాగాండి మన పోలీసులు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక పోలీస్ వ్యవస్థతో రిమైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు కాబట్టి వీడికి కొంచెం వెనక్కి పెట్టుకోవచ్చు కదా ఒక అందరికీ కూడా ఇక్కడ ఆఫీస్ ఎప్పటికప్పుడు
కోఆర్డినేటర్ తీసుకోవడం మానిటరింగ్ చేయడం. ఏంటంటే హైదరాబాద్ నుంచి సీసీ కెమెరా మీకు పోలీస్ కమిషనరేట్ నుంచి డీజీపీ గారి ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ నుంచి ఏంటంటే మొత్తం ఎంటైర్ స్టేట్, ఎంటైర్ స్టేట్లో ఏది జరిగినా కానీ మనకి ఇక్కడ నుంచి ఆపరేట్ చేసేటువంటి వ్యవస్థ ఇక్కడ క్రియేట్ అయింది. కాబట్టి ఇది మనం ఒక హైదరాబాద్ ఒక తెలంగాణ రాష్ట్రానికి పరిహారం కాదు. డెఫినెట్గా ఇది ఆపరేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మన దేశం కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళు కూడా దీన్ని చూడడానికి వస్తుంది. ఎందుకంటే అంత అడ్వాన్స్ టెక్నాలజీ మనం తయారైంది. రెండోది ఏంటంటే మీకు లోపల అంతా ఈ వర్క్ ఒకటి జరుగుతుంది, వర్క్ ఒకటి జరుగుతుంది. అందుకే